మార్కుసువార్త 5వ అధ్యాయము. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసడు. వాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడా చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసెను. గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చూనుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్ము అని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమి అని వాని అడుగగా వాడు, నా పేరు సేలా, ఏలేనగా మేము అనేకులము అని చెప్పి తమ్ములను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపు అని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్లి యేసునందుకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడివచ్చెను. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరన్నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవరని అని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంతమాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరు అని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని
ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదాని వైపుము నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ నుండుట చూచి లోపలికి పోయి, మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తల్లీ తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు, చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదు అని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడి అని చెప్పెను.